గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రింటెస్ వాల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేసేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ పాస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను లుంబిని పార్క్ని చూపించబోతున్నాను. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, ఎక్కడ పాస్ చేయకుండా. అసలు లుంబిని పార్క్ ఎలా ఉండబోతుంది, టికెట్ ప్రైస్ అనేది ఎలా ఉంటుంది, ఏమేమి రైడ్స్ ఉన్నాయో ఈ వీడియోలో మనం చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టికెట్స్ ప్రైస్కి వచ్చేసరికి పెద్దవారికి 20 రూపీస్ అండి, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఈ లుంబిని పార్క్ అనేది ఈవినింగ్ టైం అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. వ్యూ అనేది మీరు వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైం వెళ్ళండి, చాలా బాగుంటుంది. వీకెండ్ అయితే చెప్పండి ఇబ్బంది పడాలి, ఎందుకంటే క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ డేస్ మండే ట్యూస్డే ఇలా అయితే బెటర్. వాటర్లు దిగేస్తున్నారు, ఆ వాటర్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి, చాలా గట్టిగా ఉన్నాయి ఆ వాటర్. పిల్లలు అసలు ఎలా ఆడుతున్నారంటే ఆ వాటర్లో నాకైతే నచ్చలేదండి. కాకపోతే కొంచెం పక్కన ఒకటి వాటర్ అలా పడుతూ ఉంటే వాక్ చేయడానికి ఒకటి ఉందన్నమాట, అక్కడ ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారు ఒక అదొకటి కొంచెం పర్లేదు. బట్ ఆ వాటర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీరు ఎవరైనా వెళ్తే చిన్నపిల్లలను మాత్రం అలాంటి వాటర్లో మాత్రం ఆడుకోవడానికి మీరు అలౌ చేయొద్దండి, చూడడానికైతే బాగుంటుంది అంతే. ఫస్ట్ ఎంటర్ అవగానే ఒక రైడ్ అనేది ఉంది, అది పైకి తీసుకెళ్తుంది, రౌండ్గా ఉంటుంది. దాని మీద రైడ్ వెళ్తే కనుక వ్యూ అనేది మొత్తం మనం చూడొచ్చు అనమాట. లుంబిని పార్క్ ఎలా ఉంటుందో మొత్తం వ్యూ ఒక రైడ్లో మనం చూసేయవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒక బుల్ రైడ్ ఉంది, అది చాలా ఫన్నీగా ఉంది. బుల్ మీద ఎక్కి ఇంకా ఎంతసేపు ఉంటారా అన్నది అనమాట ఆ రైడ్, కానీ అందరూ పడిపోతున్నారు, అది చాలా ఫన్నీగా ఉంది. అక్కడ చాలా బాగా నచ్చింది నాకు. లుంబిని పార్క్ అనేది హుస్సేన్ సాగర్ లేక్ దగ్గర ఉంది కదండి. బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే మనం బోట్ రైడ్ సహాయంతో వెళ్ళాలన్నమాట. అక్కడ బోట్ రైడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. బోట్ ఒక బోట్ నేమ్ వచ్చేసరికి మర్చెండైజ్ బోట్ అనేది ఒకటి ఉంది, దానికైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా స్పీడ్ బోట్ అని ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి బోట్స్ నేమ్స్ అక్కడ ఇచ్చారనమాట. ప్రైజెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి.
బుద్ధ స్టాచ్యూ దగ్గరికి ఫైనల్ గా మేము వెళ్ళాము. వెళ్ళిన దగ్గర అక్కడ కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంది బుద్ధుడు స్టాచ్యూ అనేది. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం అన్నమాట. ఇది ఈరోజు యొక్క లుంబిని పార్క్ వీడియో. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను.